బీజేపీ ఆఫీసులో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు మనకు వస్తు ఉన్నటువంటిది ప్లవనామ సంవత్సరం, తర్వాత వచ్చేటువంటి సంవత్సరం శుభకృత్, తర్వాత శోభకృత్ అనేటువంటి సంవత్సర పరంపర మనకు కనబడుతున్నది. ఒక్కసారి మనం గమనించినట్టయితే వికారం పుట్టింది వికారిలో పేరుకు తగ్గట్టుగా. పోతూ పోతూ ఒక అద్భుతమైన వికారాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళింది. ఆ వికారం పోతుందా అని చెప్పి కొత్త సంవత్సరంలో ఎదురు చూసినాం. కొత్త సంవత్సరం శార్వరి వచ్చింది. శార్వరి అంటే దట్టమైన చీకటి అని అర్థం. అలా చీకట్లో ప్రపంచమంతా కూడా వెలుగు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు వస్తూ ఉన్నటువంటిది కొత్త సంవత్సరం, ప్లవ అనేటువంటి పేరు కలిగిన సంవత్సరం. ప్లవ అంటే మనకు సంస్కృతంలో ధాతువులకి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ప్లవతే ప్లవంతి అనేనైతి ప్లవ. ప్లవ అంటే గతికి తెలియజేసేటువంటి అర్థం. ప్లవ అంటే తెప్ప అని అర్థం. ప్లవము అంటే నావా అని అర్థం. అంటే అర్థము చీకటిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకువెళ్ళేటువంటి ఒక తెప్ప ఇప్పుడు మనకు వచ్చింది అని అర్థం. పరిపూర్ణంగా ఈ సంవత్సరంలోనే అన్ని కూడా మనకు తొలగుతాయని కాకుండా ఇంతవరకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా మనకు ఉండకుండా ఒక తెప్పలాగా దాటవేయడానికి ఒక సాధనమైతే ఈ సంవత్సరం తప్పకుండా మనకు కనబడుతూ ఉన్నది. అదే ప్లవనామ సంవత్సరం అన్నారు. ఈ ప్లవనామ సంవత్సరం బార్హస్పత్య వారం ప్రకారం దీన్ని కాశీ ఇత్యాది ప్రాంతాల్లోపట బార్హస్పత్య వారాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి ఆనందనామ సంవత్సరంగా వస్తుంది. ఇది 354 రోజులతో కూడి ఉన్నటువంటి సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం. ఈ ప్లవనామ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా మనకు 5 సంవత్సరాలకు ఒక్కసారి ప్రభుత్వం మారుతూ ఉన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా మనకి రాజాది నవనాయకుల యొక్క మార్పుతోటి ఈ సృష్టిలో జరిగేటువంటి ఆ మంచి చెడులు ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ పంచాంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ ప్లవనామ సంవత్సరం ఉగాది ఏ రోజు ప్రారంభమవుతుందో ఆ రోజు యొక్క నాయకుడే సంవత్సరానికి నాయకుడిగా చెప్తుంది శాస్త్రం. ఉగాది ఈ రోజు మనం మంగళవారం ప్రారంభమైంది కాబట్టి మంగళుడైనటువంటి కుజుడు ఈ సంవత్సరం మొత్తానికి కూడా రాజుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మొత్తానికి ప్రతి సంవత్సరానికి క్యాబినెట్ లోపట 9 మంది ఉంటారు. 9 గ్రహాలు అంటే అన్ని గ్రహాలకి అన్ని ఆధిపత్యాలు రావు. శాస్త్రం ప్రకారం 9 సీట్లలో 9 మంది గ్రహాలు కూర్చుంటారు. ఒక్కొక్కరికి 2-3 ఆధిపత్యాలు కూడా వస్తూ ఉంటాయి కాలగణనలో. అలాగే ఈ ప్లవనామ సంవత్సరం లోపట రాజు కుజుడు, అలాగే ఆ రాజు యొక్క వాహనం కూడా ప్లవకు తగ్గట్టుగానే నావా అని చెప్పినారు. కాబట్టి ఏది ఉన్నా కుజుడే మనండి ఇప్పుడు దాటవేయడానికి సిద్ధంగా ఉన్నాడు నాయకుడిగా నావికుడిగా. అలాగే మంత్రి గారు బుధుడు, రవి మేష సంక్రమణం జరిగినటువంటి రోజుకు అధిపతి మనకి బుధుడు. రేపు రవి మేష సంక్రమణం చేయబోతున్నాడు. తమిళనాట సంవత్సరాది ప్రారంభం కాబోతూ ఉన్నది కాబట్టి రేపు మేష సంక్రమణం అంటే బుధవారం జరుగుతున్నది కాబట్టి 2వ పోర్ట్ఫోలియో మంత్రి గారి స్థానంలో బుధుడు వచ్చాడు. అలాగే